హలో నాన్న, చెప్పయ్యా. హలో నాన్నమ్మా, వస్తున్నావా? ఎక్కడికి? అదేంటి నాన్నమ్మా, చెప్పా కదా ఇవాళ సోల్ శాంటే ఎగ్జిబిషన్ లో నా బ్యాండ్ షో ఉందని. గుర్తులేదయ్యా. అమ్మకి బాగాలేదని నాకు కూడా రావాలని లేదు నాన్నమ్మా. కానీ నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ నాన్నమ్మా, ప్లీజ్. మనసు ఏం బాగాలేదు నాన్న. నాన్నమ్మ, ఇవాళ అమ్మ హెల్త్ బాగుండుంటే అందరూ వచ్చేవారు కదా. నువ్వు కూడా లేకపోతే ఎలాగా? నేను ఎలా పాడుతున్నాను ఎవరు చూస్తారు? వస్తానులే. థ్యాంక్ యూ నాన్నమ్మ, ఐ లవ్ యూ. రీచ్ అయ్యి కాల్ చేయి. హలో. హలో నాన్న. నేను ఇక్కడే ఉన్నాను, గేట్ దగ్గర ఉన్నానయ్యా. నువ్వు టికెట్ తీసుకుని లోపలికి వచ్చేసి. నేను వస్తున్నా. వస్తాను, టికెట్ తీసుకుంటాను, వస్తాను. ఇప్పుడు జాతకం అంటే తలరాత. బ్రహ్మదేవుడు రాసింది ఒక వంద ఇవ్వు, నీకు కావాల్సింది నీకు తిరిగి ఇచ్చేస్తాను. డబ్బు లేవు, గిప్పు లేవు. అవతలకే బ్రహ్మంట రాచాడంట. వామో, దేవుడు అంటే అంత కోపమా? ఏదో రాశాడన్నావుగా. ఏ రాశాడు? కూత కోయల్లాగున్నా రాత గాడిదలు కాస్తుందని. అవును పెద్దమ్మా. ఏటవును? అవును పెద్దమ్మా, నీ కొత్త కోయిలే నీ రాత గాడిదే. కానీ ఆ రాతకే నీ కోతకి లింక్ ఉంది పెద్దమ్మా. ఇదిగో ఇది పెట్టుకో. ఈ తొండవాయి నాకెందుకు? ఈరోజు వైశాఖ పౌర్ణమి పెద్దమ్మా, చాలా శక్తివంతమైంది. ఈ వినాయకుణ్ణి నీ దగ్గరే ఉంచుకో. ఏటో నీ గందరగోళ మాటలు. నువ్వు నా దగ్గర నీకు డబ్బుల్లా? నాకు డబ్బులు వద్దులే. ఈ రాత్రికి వినాయకుణ్ణి నీ దగ్గరే పెట్టుకుని త్రికరణ శుద్ధిగా నువ్వు ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది. సరస్వతి కటాక్షం లభిస్తుంది పెద్దమ్మా. ఏదో ఒకట్లే, నేను వెళ్తున్నా. నీతో కూర్చుంటే ఏదో ఒకటి చెప్పి డబ్బులు లాగేలాగున్నావు. శుభం మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. సావిత్రి, బాబు ఎవరన్నా ఉన్నారా? చెప్పండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. చూసే ఉంటారు. ఈ ఫోటో స్టూడియో నాదే. నా పేరు నారాయణ. అందరిళ్లలో ఉంటాయి నా ఫోటోలు. భలే ఉన్నాయండి అన్ని ఈ కెమెరాలు ఫోటోలు. ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను, మళ్ళీ చాన్నాళ్ళకి. అది భానుమతి గారు. నా పేరు సావిత్రి గాని చిన్నప్పుడు అందరూ నన్ను భానుమతిలాగా ఉన్నావు అనేవాళ్ళు. ఇప్పుడు కూడా అందంగానే ఉన్నారుగా. మీరు నన్ను పాతికేళ్ళప్పుడు చూడాల్సింది. నేను కాదు, మీరు చూడాల్సింది చేయాల్సింది చాలా ఉంది. అంటే? అక్కడ కూర్చోండి, మిమ్మల్ని పాతికేళ్ళున్నప్పుడులా ఫోటో తీస్తాను. ఇక్కడ ఎగ్జిబిషన్లా లేదండి, పిట్టల ధరలు కోతల రాయలు కూడబలుకుని టెంట్లు వేసుకున్నట్టు ఉందండి. హాయ్, ఎంతండి ఫోటోకి? మీరు తీయించుకుని ఒక అరగంట అలా తిరిగేసిరండి. ఫోటో నచ్చితే మీకు ఎంత అనిపిస్తే అంత ఇవ్వండి. నిజంగా అందంగా వస్తుంది కదండి ఫోటో. మీ అందమే మీకు వస్తుంది, చూస్తారుగా. మాట ఇచ్చారండి. పాతికేళ్ళ పడిచిపిల్లని అయిపోవాలండి నేను.
చూడరా, బాలే ఉంది కదా. ఈ రాఖీగాడు ఎక్కడ సచ్చాడు? బాగానే ఉంది కానీ ఆ అవతారం ఏంటి అసలు? రే, ఇప్పుడే పల్లెటూరుని దిగుంటుంది, నా చేయి పడితే అంతా సెట్ అయిపోద్ది. అబ్బా, ఏం బేబే, బాయ్ ఫ్రెండ్ ఫోన్ ఎత్తట్లేదా? నన్ను కానీ కంపెనీ ఇమ్మంటావా? నాతో మాట్లాడుతున్నావా? నీతోనే బేబే. ఓ 23 ఉంటాయి. I'm sorry, Andy. పక్కనే జ్యోతిష్కం చెప్పే అబ్బాయి ఉండాలి కదా, వినాయకుడి విగ్రహాలు వీస్తున్నాడు, నువ్వు చూసేవాళ్ళని. జంగమ్మ దేవర లింగమైనాడు, లింగాల స్వామి ముందరన్నాడు. టక్కరు చీకటి పోయి తిక్కులు ఎలుగైపోయి బూడిదయ్యే లోపల బతుకమ్మ బతుకు, కాడు పిలిచే లోపల బతుకంతా బతుకు. ఏమాడుతున్నావు నువ్వు? జగన్నాటకం, జగన్నాటకం, జగన్మాత బిడ్డలాడు జగన్నాటకం. ఆ పక్కన చీకటి, ఈ దిక్కున వేకు ఉంది, దిక్కు లేదనుకు ఇంకా ఆ దిక్కును వెళ్ళు. ముక్కంటి చెప్పాక సక్కంగా వెళ్ళు. అరో మరా, అరో మరా. వయసులో ఈ పీడ కల్లేంట్రా నాయన. వినాయకుణ్ణి నీ దగ్గరే పెట్టుకుని త్రికరణ శుద్ధిగా నువ్వు ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది. మీ అందమే మీకు వస్తుంది. జగన్మాత బిడ్డలాడు జగన్నాటకం. నువ్వేనా ఇదంతా చేసింది? ఎందుకు? ఎందుకంటే ఉన్నది ఒకటే జీవితం. ఈ కష్టాలు, కన్నీళ్లు, బాధలు, అవమానాలు ఇవన్నీ నువ్వు కోరుకుంటే వచ్చినవి కాదు. కాబట్టి మూటగట్టి సిస్తిని అవతలి పడి, అంత నీ చేతుల్లోనే ఉంది. ఇది నీ జీవితం, నీకు నచ్చినట్టుగా బతుకు, ఎంజాయ్ పడు.